విమానం అనేది సాధారణ వాడుకలో గాలిలో ప్రయాణించడానికి వీలుగా తయారు చేయబడిన వాహనము వీటిని ఉత్తర అమెరికాలో ఎయిర్ప్లేన్లు అని ఒక కెనడా తప్ప ఐర్లాండ్లో కామన్వెల్త్ దేశాల్లో ఏరోప్లేన్లు అని అంటారు ఈ పదాలు గ్రీకు భాష నుంచి వచ్చాయి గ్రీక్ భాషలో ఏరాస్ అనగా గాలి అని అర్థం అయితే విమానాన్ని సాంకేతిక పరిభాషలో ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ అని అంటారు అంటే స్థిరంగా కదలకుండా రెక్కలు ఉండే విమానం ఇతర విమానాలతో రోటరీ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ లేదా ఆర్నిథాప్టర్స్ వీటిని వేరు చేయడానికి అనువుగా ఈ పదాన్ని వాడతారు ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ గాలి కంటే బరువై ఉండడంతో పాటు రెక్కలు ఎగరడానికి కావలసిన శక్తిని విమానానికి ఇవ్వలేవు అయితే విమానాన్ని చూడగానే దాని ధర ఎంత అనే ప్రశ్న చాలాసార్లు మనకు మనస్సులో మెదులుతుంది చాలామంది పైనుంచి వెళ్తున్న విమానం కొనేయాలని ప్లాన్ చేస్తుంటారు అయితే వారికి దాని ధర ఎంత ఉంటుందో కూడా తెలియదు కాని సంతోషంలో విమానం కొనాలి అంటారు దీని ధర గురించి తెలియదు ఇప్పుడు దాని ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం విమానానికి స్థిరమైన ధర అంటూ ఉండదు ఇది దానిలో ఇన్స్టాల్ చేయబడిన పరికరాలు దాని లక్షణాలు దాని పరిమాణంపై ఆధారపడి ఉంటుంది అత్యంత ఖరీదైన విమానం గురించి మాట్లాడుకుంటే బోయింగ్ కంపెనీకి చెందిన విమానాలు చాలా ఖరీదైనవిగా ఉంటాయి ప్రయాణికుల విమానాల ధరలను పరిశీలిస్తే ఫైనాన్సిస్ ఆన్లైన్ వెబ్సైట్ ప్రకారం బీ టూ స్పిరిట్ ఎయిర్క్రాఫ్ట్ ధర ఏడు వందల ముప్పై ఏడు మిలియన్ల డాలర్లు గల్ఫ్ స్ట్రీమ్ ఫోర్ ఎయిర్క్రాఫ్ట్ ధర ముప్పై ఎనిమిది మిలియన్ల డాలర్లు అయితే విమానాల వినియోగం ఖర్చు కారణంగా ధరలలో చాలా వ్యత్యాసం ఉంటుంది విమానాన్ని తయారు చేయడానికి చాలా శ్రమ అత్యాధునిక యంత్రాలు అవసరం దానివల్ల వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి అత్యంత అధునాతన విమానాలు అమెరికాకు చెందినవిగా చెప్పవచ్చు బోయింగ్ విమానాలలో అత్యుత్తమ సౌకర్యాలు ఉండటమే కాకుండా వాటి ధరలు కూడా చాలా ఎక్కువగా ఉండడానికి కారణం ఇదే వేర్వేరు విమానాలు వేర్వేరు ధరలను కలిగి ఉంటాయి కొన్ని విమానాల ధరలు ఎక్కువగా ఉండవు చాలామంది వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాల కోసం ప్రైవేట్ విమానాలను కూడా కొనుగోలు చేస్తారు భారతీయ విమానాల కంపెనీల విషయానికొస్తే ఎయిర్ ఇండియా ఇటీవల రాకేష్ జున్జున్వాలా ప్రారంభించిన ప్యాసింజర్ ఎయిర్లైన్ కంపెనీ ఆకాశ వంటి కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీల్లో వాడే విమానాల ఖరీదు కూడా చాలా బాగుంటుంది